న్యూస్ అనాలసిస్ తెలంగాణలో రైతులు ఆందోళన పడొద్దు మీకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు రాష్ట్రంలో రైతులు అల్లాడుతుంటే ఢిల్లీకి పోయి వెళ్ళొచ్చిన సీఎం కేసీఆర్ ఏం చేశారో తెలియదన్నారు కేసీఆర్ పాలనలో వేల మంది రైతులు చనిపోయారని అయినా ప్రభుత్వానికి రైతుల పట్ల జాలి దయ లేదని మండిపడ్డారు రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ తరపున ఈ నెల 27-28న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లో వరిదీక్ష కూర్చుంటున్నానని ప్రకటించారు ఈ దీక్షతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు ఉంచుతామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఒకసారి రేవంత్ ఏమన్నారో చూద్దాం మీరు అదేమే పడకండి మీరు కుప్పల మీద తావకండి మీరు కన్నీళ్లతో కుమిలిపోకండి మీకన్నగా కాంగ్రెస్ పార్టీ ఉంటది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా 27-28 రెండు రోజులు ఇందిరా పార్క్ ధర్నా చౌకులో వరి దీక్ష కూర్చోబోతున్నాం వేలాది మంది రైతులు తరలి రాండి ఇందిరా ధర్నా చౌకుల కదం దొక్కుదాం నిరంజన్ రెడ్డి ఇయాల తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఆఖరి మూడేళ్లల్లా 2019 నుంచి అంటే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో రైతులు 67,699 మంది రైతులు చచ్చిపోయినారని ప్రభుత్వం చెప్పింది కేసీఆర్ నరేంద్ర మోడీ మెడలు వంచడం రైతు పండించిన వరి పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కొని తీరవాల్సిందే వరి కొంటారా మిమ్మల్ని ఊరేయాలన్న నడి బజార్లని నేను అడుగుతున్నా తెలంగాణ రైతులు పండించిన వరి కొనకపోతే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ బీజేపీని ఊరి తీసుడే రైట్ నాగేశ్వర్ గారు సరే రైతులకు అండగా పోరాడుతూ ఉంటున్నారు దీక్ష కూర్చుంటా ఉంటున్నారు ఇవన్నీ ఆహ్వానించదగ్గ విషయాలే కానీ దీన్ని కూడా పొలిటికల్ కోణంలో చూస్తున్నారు వరి విషయంలో ఏంటి టీ కాంగ్రెస్ చాలా ఆలస్యంగా మేల్కొందా ఈరోజు ఇప్పుడు రేవంత్ దీక్ష వల్ల ఒరిగేది ఏంటి అన్న కామెంట్స్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి ఎలా చూడాలండి ఇప్పుడు మరి ఆయన ఏం చేయాలి ఇంట్లో పడుకోవాలా ఆయన ప్రతిపక్ష పార్టీకి నాయకుడు సహజంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు ధర్నాలు చేస్తుంటారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ దీక్షలు చేసినప్పుడు రేవంత్ రెడ్డి కూడా దీక్షలు చేస్తారు కేసీఆర్ దీక్షతో ఒరిగేదే ఉన్నది బండి సంజయ్ యాత్రతో ఒరిగేది అంటే 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 పాయింట్ పాయింట్ అదేనండి ఇంతకాలం ఏం చేశారు ఇంట్లో పడుకున్నారు అనేదే పొలిటికల్ సర్కిల్స్ లో కామెంట్స్ ఇవాళ ఇదివరకు కూడా మాట ఇప్పుడు మనం ఇప్పుడు లెటర్ బి ఫేర్ ఓకే ఇప్పుడు రాజకీయ నాయకులు ఇప్పుడు ఇవాళ బండి సంజయ్ మాట్లాడుతూ ఇంతకాలం ఏం చేశారని అనగలమా కాంగ్రెస్ అది ఇష్యూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ టిఆర్ఎస్ కు బీజేపీకి మధ్య నడిచింది అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు ఇది రెండు పార్టీల డ్రామా అని అప్పటి నుంచి అంటున్నారు కొత్తగానేది కాదు సో మీరు అన్నట్టు దీక్ష ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు దీక్షలు చేసినా మనం గౌరవించాలి అది కేసీఆర్ చేసినా అది రేవంత్ చేసినా అది బండి సంజయ్ చేసినా అందరి పట్ల ఒకే రకమైన వైఖరి ఉండాలి అది షర్మిల చేసినా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ప్రక్రియలు సో ఈ ప్రక్రియల్ని మనము ప్రజాస్వామ్యవాదులుగా అందరము గౌరవించాలి అది న్యాయమైన సమస్య ఉన్నప్పుడు సమర్థించాలి న్యాయమైన ఇప్పుడు నేను నా జీవితంలో చాలా మంది వేదికల మీద నేను దీక్షలకు మద్దతుగా ప్రకటించాను కిషన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ ఎమ్మెల్యేలు విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ధర్నా చేస్తే వెళ్ళి మాట్లాడాను డికే అరుణ గారు మద్య నిషేధం పైన ధర్నా చేస్తే ఇందిరా పార్క్ లో వెళ్ళి బీజేపీ వేదిక పైన మాట్లాడాను టిఆర్ఎస్ నాయకులు పిలిచినా కూడా వెళ్తా కాంగ్రెస్ నాయకులు పిలిచినా వెళ్తా ఇప్పుడు విజయమ్మ గారు దీక్ష చేస్తే మాట వెళ్ళాను చంద్రబాబు నాయుడు దీక్ష చేసినప్పుడు వెళ్ళాను వెళ్ళి మద్దతు ఇచ్చాను ఎందుకు ఈ ఉదాహరణలు చెప్తున్నానంటే సమస్య పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలి అది ఏ పార్టీ అయినా మంచిది ఉద్యమాల పట్ల స్పష్టమైన అవగాహన మనకు ఉండాలి సమస్య న్యాయమైనప్పుడు దానిపైన ఏ పార్టీ ఎప్పుడు పోరాడినా మనం ఆహ్వానించాలి సో సమస్య కాని రాజకీయం చేశారు ఇక్కడ అప్పుడు ప్రశ్నించారు ఇక సమస్య పైన రాజకీయంగా ఆలస్యమా ముందా వ్యూహాత్మకమా మౌనమా ఇవన్నీ ఉంటాయి రాజకీయాలు దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ కదా అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో రాజకీయాలు వద్దని మనం అనలేము రాజకీయాలు ప్రజా సమస్యల చుట్టూ తిరిగినంత కాలం ఇబ్బంది లేదు వ్యక్తిగత దూషణలు వ్యక్తిగతపరమైన అంశాలు ఇవి ఎక్కువైనప్పుడే సమస్య వస్తుంది సమస్యల చుట్టూ ఎంత విమర్శించుకోండి దానికి అభ్యంతరం ఏముంటుంది అంతే అంతే కదా
రైట్ అంటే ఫండమెంటల్ గా ఇక్కడ నిన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఒక విషయాన్ని రైస్ చేస్తున్నారు. సరే టిఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైనాయి నాటక కలిసి నాటకం ఆడుతున్నాయి ఇవన్నీ పొలిటికల్ కామెంట్స్ ఒక పక్కనైతే అసలు బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎగుమతి చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు చేయటం దాని మీద ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు అంటే ప్రాథమిక బాధ్యతను ఇక్కడ ప్రభుత్వం విస్మరిస్తోందనేది వారి వాదన. ఇప్పుడు వాళ్ళ విమర్శ వాళ్ళు ఏమనాలి టీఆర్ఎస్ మద్దతుగా మాట్లాడాలి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మద్దతుగా మాట్లాడాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుంది సహజంగానే టీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు విమర్శిస్తాయి కదా సో అందులో ఆశ్చర్యపడాల్సిందే లేదు కదా ఒక నోరు విమర్శించుకో అందువల్ల ఈ విమర్శల పైన మనం ఎక్కువ లెక్క మాట్లాడుకోవడం వల్ల మన సమయం వృధా అవుతుంది తప్ప ఏం లేదు సమస్యల మీద మాట్లాడుకుందాం విమర్శలు వదిలేద్దామండి అని రైట్ అంటే విమర్శల గురించి కాదండి నేను అడిగింది అంటే విమర్శల సంగతి ఎలా ఉన్నా సరే పక్కన ఒక ఫండమెంటల్ పాయింట్ చెప్తున్నారు బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎగుమతి చేసే అవకాశం ఉంది సమస్యను పరిష్కరించవచ్చు సో ప్రాథమిక బాధ్యతను విస్మరిస్తోంది ప్రభుత్వం అంటున్నారు నిజంగా అలాంటి అవకాశం ఉందా అనేది నేను మిమ్మల్ని అడుగుతాను. కేంద్ర ప్రభుత్వమే ఎగుమతి చేయాలి మేము ఎవరు ఇంకెవరికి ఎగుమతి చేసే అధికారం ఉండదు అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. కాంగ్రెస్ నాయకులు లేదు ఎగుమతి రాష్ట్రం కూడా చేయొచ్చు అనుకున్నప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏవే ఎక్కడెక్కడ ఎగుమతి చేశారో దానికి ఏ రకమైన పద్ధతి అనుసరించి చెబితే పని అయిపోతుంది కదా. అవును ఎగ్జాక్ట్లీ అవును రెండు రకాల వాదనలు ఉన్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రులము ఎగుమతి చేసే అధికారం మాకు లేదు కేంద్రమే చేయాలి అంటున్నారు. అవును కాంగ్రెస్ పార్టీ లేదు ఎగుమతి చేయొచ్చు అంటున్నారు లేదా పంజాబ్ లో కాంగ్రెస్ అధికారం ఉంది పంజాబ్ ముఖ్యమంత్రితో మాట్లాడి గోధుమల్ని అక్కడి నుంచి నేరుగా డైరెక్ట్ గా ఏ సంస్థల ద్వారా ఎగుమతి చేశారో చెబితే పని అయిపోతుంది కదా ఆ సంస్థల ద్వారా ఏమన్నాం అంతే అంతే కదా. రైట్ ఇక మరో అంశానికి వెళ్తే కనుక టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు రైతు ఉద్యమ నాయకుడు రాకేష్ టికాయత్ బీజేపీతో పాటు టీఆర్ఎస్ ను కూడా నమ్మటానికి లేదన్నారు గులాబీ పార్టీ చెప్పేదొకటి చేసేదొకటన్న ఆయన కేంద్రంతో మిలాఖత్ అయిందని ఆరోపించారు బీజేపీకి కొమ్ము కాసే టీఆర్ఎస్ ను ప్రజలు ఓ కంట కనిపెట్టుకుని ఉండాలని అన్నారు టికాయత్. రైట్ అసలు టికాయత్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. హైదరాబాద్ తెలంగాణ एक आपके यहां का बेलगाम नात वाला सांड जो आपने छोड़ दिया बीजेपी की मदद करता घूम रहा है उसको यहीं बांध कर रखो वो देश में सबसे बड़ी बीजेपी की मदद करता है उसको यहां से बाहर मत जाने दो वो बोलता कुछ और है उसका मकसद कुछ और है उसकी जांच कर लेना उसको बांध कर यहीं रखो उसको हैदराबाद और तेलंगाना से बाहर मत जाने दो वो वहां पर जाएगा तो बीजेपी की मदद करता है ये पूरे देश को पता है उनको बांध कर रखो यहां बेलगाम सांड है बयान कुछ और देगा वो तोड़ फोड़ के काम करते हैं ए और बी टीम है दोनों. राइट नागेश्वर गारु ఏంటి టీఆర్ఎస్ అసలు నమ్మొద్దంటూ టికాయత్ వ్యాఖ్యలను ఎలా చూడాలంటే ఒకవైపు రైతు బంధు రైతు బీమా ఇటువంటివి రాష్ట్రంలో అమలు చేస్తున్నా సరే ఈ విధమైన కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి? రాకేష్ టికాయత్ రైతు నాయకుడు రాజకీయ నాయకుడిగా మాట్లాడితే ఎట్లా రైతు రైతు ఉద్యమానికి వీలైనంత విస్తృతమైన మద్దతును అన్ని రాజకీయ పార్టీల నుంచి సేకరించే పని చేయాలి తప్ప ఒక ప్రజ ఒక ఒక రాజకీయ నాయకుల్లాగా పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తే ఆ రైతు ఉద్యమం లాభం జరుగుతుందా? లాభం జరగదు కదా. అందువల్ల టికాయత్ ఎప్పుడు కూడా రాజకీయ వ్యాఖ్యలు ఈవెన్ బీజేపీ కూడా విత్ రెఫరెన్స్ టు ఫామ్ లాస్ వరకు విమర్శిస్తే మనం అక్సెప్ట్ చేయాలి. బీజేపీని కూడా అవసరమైతే బీజేపీలో ఉన్న కొంతమందినైనా మద్దతు కూడగట్టుకునే పని చేయాలి. అందువల్ల రాజకీయ పరమైన ప్రకటనల కన్నా కూడా విధాన పరమైన అంశాల కన్ఫైన్ అయితే రైతు ఉద్యమానికి అది మేలు జరుగుతుంది. ఒకసారి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చాక పొలిటికల్ పార్టీ లీడర్ లాగా మాట్లాడితే ఆ రైతు ఉద్యమం పాక్షిక ఉద్యమైతుంది. అది రైతు ఉద్యమానికి నష్టం. అందువల్ల రాకేష్ టికాయత్ రాజకీయ నాయకుడిగా మారిపోవడం అనేది మారిపోతే నేరుగా రాజకీయాల్లో చేరాలి అప్పుడు పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చుకోవచ్చు అభ్యంతరం ఏం లేదు. కానీ సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడి హోదాలో భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు హోదాలో రైతు సమస్యలకు మాత్రమే పరిమితమై మాట్లాడితే బెటర్. ఇక ఆయన రైజ్ చేసిన అంశం డెఫినెట్ గా కేసీఆర్ వ్యవసాయ చట్టాల పైన వ్యవహరించిన తీరు ప్రశ్నార్థకం. ఆయన మొదటి రోజుకు రకమైన మాట మాట్లాడిందంటే మా కళ్ళ ముందు జరిగింది కదా అది. ఆ విమర్శ తప్ప నేను అంటలేదు. రాకేష్ టికాయత్ కేసీఆర్ పైన కేసీఆర్ వైఖరి పైన చేసిన విమర్శ కరెక్ట్, కానీ చేయాల్సిన వ్యక్తి ఆయన కాదు. రేవంత్ రెడ్డి చేసుకోవచ్చు,
బండి సంజయ్ చేసుకోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు, అది రాకేష్ పార్టీకి ఆయన పని కాదు. సో ఎవరి పని వాళ్ళు చేయాలి కాదు, నిజమాబద్ధమైన సమస్య కాదు. నిజమైనా కూడా మాట్లాడాల్సిన వాళ్ళే మాట్లాడాల్సి, ఎవరు వాళ్ళు మాట్లాడకూడదు. సో అందువల్ల రాజకీయంగా కరెక్ట్ కాదంటే అందరికీ తెలుస్తుంది, చాలా సార్లు చెప్పాను వ్యవసాయ చట్టాల పైన కేసీఆర్ వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా వివరించారు. కళ్ళ ముందు జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున మాట్లాడారు. జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కేటీఆర్ తో సహా మంత్రులందరూ ధర్నాల్లో పాల్గొన్నారు. తర్వాత వెళ్ళి మోడీ అమిత్ షా కలిశారు ఎన్నికల ఫలితాల తర్వాత. ఆ తర్వాత ఏడాది పాటు విరామం ప్రకటించారు. రైతు ఉద్యమానికి ఏనాడు మద్దతు ఇవ్వలేదు. వ్యవసాయ చట్టాల మీద అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కూడా నిరాకరించారు. వ్యవసాయ చట్టాల ప్రస్తావన కూడా ఎన్నడూ తీయలేదు. మళ్ళీ కరెక్ట్ గా హుజూరాబాద్ ఎన్నికలు ఓడిపోయాక లేవనెత్తారు మొదలుపెట్టారు. ఇది కలమం జరుగుతున్నదే కదా, ఇందులో ఆశ్చర్యమే ఉన్నది. ఇది కూడా మోడీ అమిత్ షాను కలిసి వచ్చాక మొదలు పెట్టారు. మరి అక్కడ ఏమైనా ఇండికేషన్ వచ్చిందో మనకు తెలియదు. చట్టాలు ఎత్తిపోయేమవుతున్నారు, ఏమైందో మనకు తెలియదు. కానీ బట్ ఇది రియాలిటీ కదా, దీని మీద కాదనలేం కదా. సో వ్యవసాయ చట్టాల పట్ల తన రాజకీయ సందర్భంలో అనుగుణంగా మాట్లాడాడే తప్ప నిర్దిష్టంగా నికరంగా ఒకే వైఖరి ఎప్పుడు తీసుకోలేదు కేసీఆర్. అందుకొరకు ఆయన నమ్మలేమో రాకేష్ టికాయత్ అంటే ఐ యాక్సెప్ట్. కానీ పొలిటికల్ స్టేట్మెంట్లు అవాయిడ్ చేస్తే రైతు ఉద్యమానికి విస్తృతమైన మద్దతు ఉంటుంది. కానీ ఈరోజు నిన్న రాకేష్ టికాయత్ మాట్లాడిందంటూ సరే ఓకే, ఇందాక మనం ప్రస్తావించిన కామెంట్తో పాటు అంటే ఇక్కడ ప్రత్యామ్నాయ పంట వేయమంటున్నారు అంతవరకు ఓకే, కానీ దానిపైన ప్రభుత్వం ఒక స్పష్టమైన విధి విధానాలు ప్రకటించట్లేదు, అది రైతులకి అన్యాయం చేసే విధంగా ఉంటుంది, రైతుల్ని ఒక అయోమయ స్థితిలోకి నెట్టే విధంగా ఉంటుంది అనేది ఆయన వర్షన్. ఇది మనం ఎప్పటి చెప్తున్నాం కదా, ప్రత్యామ్నాయ పంటలు వేయండి అనే ముందు ఏ పంట వేయాలి అది చెప్పాలి కదా. ఆ పంటకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారా, మార్కెటింగ్ సదుపాయాలు ఉన్నాయా, విత్తనాలు ఉన్నాయా, ఎరువులు ఉన్నాయా, ఇక్కడ వ్యవసాయ శీతోష్ణ పరిస్థితులు ఆగ్రో క్లైమేటిక్ కండిషన్స్ కు అవి వర్తిస్తాయా, ఇక్కడ భూమి స్వభావానికి వర్తిస్తాయా, భూసార పరీక్షలు జరిపారా. సో ఇవన్నీ కూడా ఉండాలి కదా, ఏమి లేకుండా మీరు వరద్దు వేరే వేరే అంటే ఏమయ్యాలి, అంతే కదా. కొన్ని గంజా వేయాలా, గంజా ఇవ్వ నేను చెప్పను కానీ చెప్తున్నా అది ఏంటి గిట్టుబాటు. వాళ్ళు రైతులు ఏమంటున్నారు, అసలు రైతు వరి మాత్రమే ఇస్తానని ఎక్కడన్నా గొడవ పెట్టాడా, ఎక్కడన్నా మా మేము వరి మాత్రమే ఇస్తామని రైతులు ఎక్కడన్నా ఉద్యమాలు చేస్తారా, మాకు ఇంకోటి అయ్యరాదు, మాకు రైతు వరొక్కటే అయ్యేస్తుందని. మీరు ఊర్లలో వెళ్ళండి, చాలా మంది రైతులు మారుస్తుంటారు పంటల మార్పుకి, వాళ్ళకేం వరే వేయాలని ఉండదు, గిట్టుబాటు ధర వచ్చేటువంటి పంట వేయాలి అంతే కదా. మీరు పప్పు గింజలు గిట్టుబాటు ధర కల్పించాలి అవే వేస్తారు, నూనె గింజలు గిట్టుబాటు ధర కల్పించాలి అవే వేస్తారు. రైతు వేయాలి అంటే ఆ భూమి స్వభావం ఒకటి సహకరించాలి, రెండు మౌలిక వసతులైన విత్తనాలు ఎరువులు పురుగు మందులు నీటి వసతి విస్తరణ సేవలు ఇవి అందుబాటులో ఉండాలి, మార్కెటింగ్ వ్యవస్థ ఉండాలి. మరి ఎందుకు వేస్తున్నారు, ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థ ఉంది కనుక వరేస్తున్నారు. మీరు వరికి ప్రోత్సాహకాలు ఇస్తూ ప్రత్యామ్నాయ పంటలు ఇవని చెప్తున్నారు, మరి వరి కన్నా ఎక్కువగా ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సాహకాలు ఇస్తున్నారా. మీరు ఇప్పుడు వరికి రైతు బంధు వరికి ఇచ్చిన దానికన్నా పప్పు దినుసులు ఇచ్చిన దానికి పప్పు దినుసులు నూనె దినుసులు ఇస్తే ఒక 4000 ఎక్కువండి, 5000 ఎక్కువండి, పరిష్కారం అయిపోతుంది కదా, రైతు అద్దానట్టే పోతారు కదా, అంతేగా. మీరు అప్పుడు అందువల్ల ఉపన్యాసాలు ఉపదేశాలు ఇస్తే సరిపోదు కదా, నిర్దిష్టంగా మీకు విధానపరమైన ప్రకటన ఉండాలని కోరుకోవడంలో తప్పలేదు కదా.